పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఫిబ్నాసిస్ సిరీస్ ప్రోగ్రామ్ ని ఏ విధంగా రాస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాము. నేను ఇక్కడ ఎన్ అనే ఇన్పుట్ వాల్యూని తీసుకున్నాను. ఎన్ వాల్యూ 10 ఇచ్చాననుకోండి, నాకు 10 ఫిబ్నాసిస్ సిరీస్ టర్మ్స్ అయితే రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్నాసిస్ సిరీస్ అంటే ఎలా ఉంటుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1, ఈ రెండు వాల్యూస్ ని యాడ్ చేస్తే నెక్స్ట్ వాల్యూ రావాలి. అంటే 0 1 ని యాడ్ చేస్తే 1 రావాలి. అలాగే లాస్ట్ 2 వాల్యూస్ అంటే ఏంటంటే ఇక్కడ 1 1, ఈ 1 1 యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 రావాలి. ఇప్పుడు చూడండి లాస్ట్ 2 వాల్యూస్ 2 1, 2 ప్లస్ 1 అంటే ఎంత అండి, 3 రావాలి. ఇప్పుడు లాస్ట్ 2 వాల్యూస్ 3 2, 3 ప్లస్ 2 అంటే 5 రావాలి. ఇప్పుడు లాస్ట్ వాల్యూస్ 5 3, 5 3 యాడ్ చేస్తే 8 అనేది రావాలి. ఇప్పుడు లాస్ట్ వాల్యూస్ 8 5, 8 5 యాడ్ చేస్తే మనకి 13 రావాలి. ఇలా మనకి ఫిబొనాసిస్ సిరీస్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు 13 ప్లస్ 8 అంటే 21 వస్తుంది, 21 ప్లస్ 13 అంటే 34 వస్తుంది. ఈ విధంగా ఫిబొనాసిస్ సిరీస్ ఉంటుంది. ఇలా మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ వరకు రావాలి. అదే 10 ఇచ్చాను అనుకోండి, 10 వాల్యూస్ ఫిబొనాసిస్ సిరీస్ వాల్యూస్ 10 అనేవి రావాలి. ఇలా ఈ విధంగా రావడం కోసం మనం ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా రాస్తాము అనేది చూద్దాము. దీనికోసం ఇన్పుట్ వాల్యూ ఎన్ అనే ఇన్పుట్ వాల్యూ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 3 వేరియబుల్స్ ని తీసుకుంటున్నాను. ఒకటి ఫస్ట్ అనే ఒక వేరియబుల్ ని తీసుకున్నాను, ఈ వాల్యూని ఇనీషియల్ గా 0 అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ సెకండ్ అనే ఒక వాల్యూని తీసుకున్నాను, ఈ వాల్యూని ఇనీషియల్ గా 1 అనుకున్నాను. అలాగే ప్రెజెంట్ అనే ఒక వాల్యూని వేరియబుల్ని తీసుకుంటున్నాను, దీనికి ఇనీషియల్ గా 0 అనుకుంటున్నాను. ఓకే, 0 అనుకున్న తర్వాత నేను ఫర్ లూప్ అనేది రన్ చేస్తున్నాను. ఫర్ ఐ ఇన్ రేంజ్, నాకు ఈ ఐ ఇన్ రేంజ్ ఎక్కడ వరకు రన్ అవ్వాలి, ఎన్ వరకు రన్ అవ్వాలి. నేను ఇక్కడ ఎన్ వాల్యూ 10 తీసుకుంటే 10 వరకు రన్ అవుతుంది, అంటే 9 వరకు రన్ అవుతుంది. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నేను స్టార్టింగ్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 అలా 9 వరకు లెక్కేస్తే 10 టర్మ్స్ వస్తాయి. సో 10 ఫిబొనాసిస్ సిరీస్ అనేది అయితే మనకి ప్రింట్ అవుతుంది ఈ విధంగా తీసుకుంటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రెజెంట్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ సెకండ్, అంటే ఫస్ట్ లో తీసుకున్న వాల్యూ అండ్ సెకండ్ వాల్యూని యాడ్ చేసి దాన్ని ప్రెజెంట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. స్టోర్ చేసిన తర్వాత నాకు ఏం జరగాలంటే ఫస్ట్ ఈక్వల్ టు సెకండ్ అనుకుంటున్నాను. అంటే సెకండ్ లో ఉన్న ఏ వాల్యూ అయితే ఉంటుందో అది ఫస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ అనే వేరియబుల్లో ఏం స్టోర్ అవ్వాలంటే ప్రజెంట్ లో ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ వచ్చి సెకండ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ చేస్తున్నాను. ఏం ప్రింట్ చేస్తున్నాను, ప్రజెంట్ లో ఉన్న వాల్యూని అయితే ప్రింట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ అనే వాల్యూ వేరియబుల్లో 0 అనే వాల్యూ ఉంది, సెకండ్ అనే వేరియబుల్లో 1 అనే వాల్యూ ఉంది. 0 ప్లస్ 1 యాడ్ అయ్యి ప్రెజెంట్ లోకి వస్తుంది, ఆ ప్రెజెంట్ ని ప్రింట్ చేస్తున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది, సెకండ్ లో ఉన్న వాల్యూ 1 అనేది ఫస్ట్ లో స్టోర్ అవుతుంది, ప్రెజెంట్ లో ఉన్న వాల్యూ 1 అనేది సెకండ్ లో. ఈ విధంగా లూప్ అనేది మనకి రన్ చేసుకుంటా పోతే ఫిబొనాసిస్ సిరీస్ అనేది అయితే వస్తుంది. ఒకసారి ప్రోగ్రామ్ అనేది మనం రన్ చేద్దాము, వచ్చిన మిస్టేక్స్ ని అప్పుడు మనం కరెక్ట్ చేద్దాము. సో నేను ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత దీన్ని మనం రన్ చేస్తే మనకి అవుట్పుట్ లో ఫస్ట్ ఏమని అడుగుతుంది, ఎన్ వాల్యూ అనేది అడుగుతుంది. మనం ఎన్ వాల్యూ అనేది నేను 5 ఇచ్చాను అనుకోండి, నాకు ఇక్కడ 5 ఫిబొనాసిస్ సిరీస్ వచ్చినాయి. కానీ ఫిబొనాసిస్ సిరీస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 1 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి 1 2 3 5 లాస్ట్ 2 వాల్యూస్ యాడ్ అవుతున్నాయి, కానీ మనకి ఎక్కడి నుంచి రావాలి, 0 1 నుంచి రావాలి. సో 0 1 నుంచి రావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక ప్రింట్ అనేది రాసుకుంటున్నాను. ప్రింట్ ద ఫిబొనాసిస్ సిరీస్ ఈజ్ అని తీసుకుని ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఫస్ట్ కామా సెకండ్ ఈ రెండిటిని కూడా నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రింట్ చేస్తే మనకి ఏ విధంగా మనకు అవుట్పుట్ వస్తుందో చూద్దాము. ఇప్పుడు నేను ఎన్ వాల్యూ అనేది ఏమి ఇచ్చాను, 5 ఇచ్చాను. ఎన్ వాల్యూ అనేది 5 ఇస్తే మనకి ఏమైనా వస్తుంది, 0 1 అనేది అయితే వస్తుంది, తర్వాత మనకి ఏంటి 1 2 3 5 8 అని వస్తుంది. ఇవన్నీ నాకు పక్క పక్కనే రావాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఈ ఫస్ట్ ఏదైతే ప్రింట్ ఉందో ఇక్కడ ఎండ్ అనేది తీసుకుంటున్నాను. ఎండ్ ఈక్వల్ టు మనం
ఇలా ఇస్తే స్పేస్ ఇస్తే మనకి ఏమవుతుంది, అన్ని సైడ్ బై సైడ్ అయితే ప్రింట్ అవుతాయి. అలాగే ఇక్కడ కూడా ప్రెజెంట్ లాస్ట్ లో మనం ప్రెజెంట్ ని ప్రింట్ చేసినప్పుడు కూడా ఎండ్ అనేది తీసుకోవడం వలన మనకి సైడ్ బై సైడ్ అయితే ప్రింట్ అవడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎన్ వాల్యూ అనేది అయితే అడుగుతుంది, ఎన్ వాల్యూ 5 ఇచ్చాము చూడండి. ఇప్పుడు మనకి ఫిబొనాసి సిరీస్ అనేది అయితే అవుట్పుట్ ప్రింట్ అవడం అయితే జరిగింది, కానీ ఎన్ని అవుట్పుట్స్ ప్రింట్ అయినాయి చూడండి. మనకు మనం ఏమడిగాం 5 కావాలి, మనకి ఇక్కడ 7 ప్రింట్ అయినాయి. 7 ఎందుకు ప్రింట్ అయినాయి అంటే మనం ఇక్కడ 01 ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ సెకండ్ ని ప్రింట్ చేసాం కాబట్టి 7 ప్రింట్ అయినాయి. కానీ మనకి అంటే ఎప్పుడు కూడా కొన్ని తగ్గాలి, ఒక రెండు అయితే తగ్గాలి. సో మళ్ళీ ఒకసారి అవుట్పుట్ చూసి ఈసారి ఎన్ వాల్యూ అనేది 10 ఇద్దాము. ఈ ఎన్ వాల్యూ 10 ఇస్తే మనకి 10 టర్న్స్ అయితే ప్రింట్ అవ్వాలి. కానీ మనకి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక 12 టర్న్స్ అనేవి ప్రింట్ అయినాయి. అంటే ప్రతిసారి ఏమవుతుంది, 2 టర్న్స్ ఎక్స్ట్రా ప్రింట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మీరు ఫర్ ఐ ఇన్ రేంజ్ అనే చోట ఎన్ మైనస్ 2 అని తీసుకోండి. అంటే 2 లూప్ అనేది 2 టైమ్స్ తక్కువగా లూప్ రిపీట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా 2 టర్న్స్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు మీరు అవుట్పుట్ చూడండి, మీరు మనకి ఏమవుతుంది ఎన్ వాల్యూ అని అడిగింది, మీరు 5 అని ఇచ్చారనుకోండి 5 టర్న్స్ ఏ వస్తాయి. ఈసారి మళ్ళీ చూడండి, ఎన్ వాల్యూ మనం 7 అని ఇద్దాము, 7 మాత్రమే వస్తాయి. ఈ విధంగా మనం ఫిబొనాసి సిరీస్ ని ప్రింట్ చేస్తాము, టర్మ్స్ లో అయితే ప్రింట్ చేస్తాము. ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ కనుక అర్థమైతే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.